ఏం ఉంటది ఇంకా స్మార్ట్ ఫోన్ లా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఉంటది ఏది పడితే అది మాల్వేర్ వస్తే రిజెక్ట్ చేసి బ్లాక్ చేసే సాఫ్ట్‌వేర్ ఉంటది చాలా మంది ఉంటారు ఆడపిల్లల్ని చూడంగానే ఏందో పాపం వాళ్ళకి ఇక్కడలేం జాలి వస్తుంది ఏం తెలియదు వీళ్ళకి పాపం చాలా సలహాలు ఇవ్వాలి అడ్వైజ్లు ఇవ్వాలి మీరు ఇట్లా చేయండి మీరు అట్లా చేయకండి మీరు ఇట్లా ఉండండి అని మాట్లాడుతూ ఉంటారు సింప్లీ రిజెక్ట్ ఆల్ దట్ సబ్కా సునో అప్నా కరో అందరు చెప్పేది వినండి ఓపికగా వినండి కానీ మన మనసు ఏం చెప్తుందో అదే చేయాలి ఎందుకంటే అప్పుడే దాన్ని లాంగ్ టర్మ్ చేయగలుగుతాం ఏదో టెంపరరీగా అద ఆరు నెలల కోసం ఎవరైనా మాట వినాలంటే వినొస్తుంది కానీ ఆ తర్వాత వినాలంటే చిరాకేస్తుంది బోర్ కొడుతుంది కాబట్టి ప్లీజ్ ప్లీజ్ బీ వెరీ స్మార్ట్ వాళ్ళు చెప్పేది వినండి కానీ మొత్తం వాళ్ళదే చేయొద్దు అండ్ బెస్ట్ క్వాలిటీ ఇన్ వాట్సాప్ ఇన్ స్మార్ట్ ఫోన్ వాట్ ఐ లైక్ అండ్ ఐ రియలీ బిలీవ్ ఆల్ ఆఫ్ అస్ గర్ల్స్ షుడ్ హ్యావ్ దట్ ఇస్ వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్స్ మీరు ఐఫోన్ చూడండి శాంసంగ్ చూడండి సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తూనే ఉంటుంది వస్తుండగా రాదా మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఉన్న టెక్నాలజీ మీరు ఫోర్త్ ఇయర్లో బయటకు వెళ్ళే వరకు ఉండదు మారిపోతుంది మరి మీరు అప్డేట్ కావద్దా డెఫినెట్గా అవ్వాలి కదా ఎస్ కాలేజ్ వాళ్ళు కూడా ఈ మధ్య అప్డేట్ అవుతున్నారు సిలబస్ ఇస్తున్నారు చెప్పేది వింటున్నాం వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా ఇండస్ట్రీతో టైఅప్ అవుతున్నారు బట్ మన కోసం మనమే అప్డేట్ అవ్వాలి మన కోసం మనమే పనిచేసుకోవాలి ఇవాళ మీరు ఇంజనీర్స్గా ఉన్నారు రేపటి నాడు డేటాలు అవకాశాలన్నీ ఉద్యోగాలన్నీ ఇండస్ట్రీ పెట్టే అవకాశాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి డేటా మైనింగ్లో ఉన్నది బిగ్ డేటాలో ఉన్నది అదేందో నేర్చుకోకపోతే ఎట్లా మనం అప్డేట్ కాకపోతే ఎట్లా సో ఖచ్చితంగా అప్డేట్ అయితే అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సో బీ స్మార్ట్ బీ లైక్ ఏ స్మార్ట్ ఫోన్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అండ్ వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు లీవ్ యూ టుడే విత్ పెద్ద పెద్ద భాషను అవసరం లేదు సి ఐఎమ్ ఎ ఉమెన్ రైట్ సో వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై ఫెలో ఉమెన్ ఐ థింక్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వీ నీడ్ టు థింక్ నాకన్నా ముందున్న వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం కొట్లాడింది నా జనరేషన్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరం తెలంగాణ స్టేట్ కోసం కొట్లాడినాం ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ పెట్టుకున్నాం 33% విమెన్ రిజర్వేషన్ పాలిటిక్స్లో కొట్లాడదామని ఐఎమ్ టేకింగ్ అప్ దట్ ఫైట్ నౌ బట్ వాట్ విల్ యూ ఫైట్ ఫర్ వాట్ విల్ యూ డూ ఫర్ యువర్ ఫ్యూచర్ సిస్టర్స్ వాట్ విల్ యూ డూ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ ప్లీజ్ థింక్ అబౌట్ దట్ ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఎప్పుడో పాపం మన వాళ్ళు మొదలుపెట్టిండ్రు సిస్టర్స్ జెండర్ ప్యారిటీ ఉండాలి మగవాళ్లకు ఆడవాళ్లకు సమానంగా జీతాలు ఉండాలి సమానమైన పని గంటలు ఉండాలి అని చెప్పి ఎప్పుడో మొదలుపెట్టినారు అందుకే ఉమెన్స్ డే వచ్చింది మార్చి 5 వచ్చింది కానీ జెండర్ ఈక్వాలిటీ వచ్చిందా సమానంగా జీతాలు వస్తున్నాయా రేపు మీ క్యాంపస్లో మీ ప్రిన్సిపల్ మాధవీలత గారు నాకు చెప్పుకుంటూ వచ్చింది మా దగ్గర 100% ప్లేస్మెంట్ ఉంటుంది మేడం ఎవ్రీబడి గెట్స్ ప్లేస్డ్ అన్నారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ బట్ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ మీ దగ్గరకు వచ్చే కంపెనీలను ముందే మీరు స్టడీ చేయండి అక్కడున్నే సీనియర్స్తో మాట్లాడండి అక్కడ ఉన్నటువంటి మగపిల్లలకి ఎంత జీతాలు వస్తుందో కనుక్కోండి డిమాండ్ దట్ శాలరీ ఐఎమ్ టెలింగ్ యూ ఇఫ్ యూ డోంట్ ఆస్క్ దే విల్ నాట్ గివ్ అడగండి అమ్మైనా అన్నం పెట్టదు కంపెనీ వాడు ఎందుకు జీతం ఇస్తాడు మనకు అడగాలంటే ఏముండాలి మనకు ధైర్యం ఉండాలి నాకు ఐ డిజర్వ్ ఇట్ అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి యూ డిజర్వ్ ఇట్ ఐఎమ్ టెలింగ్ యూ విమెన్ డు నాట్ స్పీక్ దట్ ఈస్ వై దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్ అది నేను చెప్తలేను చాలామంది చెప్తున్నారు చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి వరల్డ్ ఓవర్ ఇదే ప్రాబ్లం సక్సెస్ఫుల్ విమెన్ కూడా బోర్డు రూమ్లో 10 మంది మగవాళ్ళతో కూర్చుంటే చేయెత్తడానికి వెనకడుగేస్తున్నారు దాంతో మనం సాధించుకోలేకపోతున్నాం నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ప్లీజ్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ క్యాంపస్కి వచ్చి అన్ని కంపెనీస్ని స్టడీ చేయండి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం శాలరీలు వస్తున్నాయో స్టడీ చేయండి అండ్ ప్లీజ్ డిమాండ్ దట్ అండ్ థర్డ్ అదర్ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ మై థాట్స్ విత్ యూ ఆన్ దట్ ఇవాళ చూస్తున్నాం మనం చాలా నెగిటివిటీ ప్రపంచంలో సంబడీ హ్యాస్ ది అదర్ హ్యాస్ టు కమెంట్ ఇఫ్ యూఆర్ అన్ ఇన్స్టాగ్రామ్ ఎవడో చేదో అంటాడు ఫేస్బుక్ ఎవరో చేదో అంటారు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ఆ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేసినావు నువ్వు ఈ పోజ్లో బాగాలేవు నీది ఈ ప్రొఫైల్ బాగాలేవు ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను మన మీద 100 మంది కమెంట్ చేస్తే సింప్లీ స్మైల్ అండ్ ఇగ్నోర్ దట్స్ ద బెస్ట్ వెపన్ యూ హ్యావ్ కాకపోతే బికాస్ యు ఆర్ ఇంజనీర్స్ బికాస్ యు ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ వన్ థింగ్ మన దగ్గర ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ట్విట్టర్ ఉంది ఇట్లా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా వెన్ యూ గో ఆన్ దేర్
Suppose somebody is troubling you on Instagram. Somebody is troubling you. What is the best thing that you can do? You can block them, right? But think about this. Why should not Instagram give us an opportunity to complain to them, where Instagram itself will remove that fellow from the account? Endukundakoddu? Facebook lo endukundakoddu? Manam enduku complain cheyali? వాళ్ళు ఎన్నోసార్లు సాఫ్ట్వేర్ని పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఈ కంటెంట్ ఉండాలి ఈ కంటెంట్ ఉండద్దు అని చెప్తున్నారు కదా. ఫేస్బుక్లో సంబడీ ఈజ్ హెరాసింగ్ ఏ గర్ల్, వై ఈజ్ ఫేస్బుక్ నాట్ యాక్టింగ్ ఆన్ దట్? అండ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ నుండే మీరు ఒక పిటిషన్ పెట్టండి, టెల్ టాక్ టు ఫేస్బుక్, రైట్ టు ఫేస్బుక్, రైట్ టు ఇన్స్టాగ్రామ్, రైట్ టు ట్విట్టర్. దే షుడ్ హ్యావ్ అ బటన్ వేర్ ఇఫ్ సంబడీ ఈజ్ హెరాసింగ్ యూ, లెట్ దేర్ అకౌంట్ బి డిలీటెడ్. వై షుడ్ ఐ గో త్రూ ద ట్రబుల్ of blocking that account? Monna oka incident time, somebody blocked an account. Oho, nu na account block chestava ani iskochi acid esnadu. So these are the negative things that are happening in the world. My request with you is, to your aid government should come, to your aid multinational companies like Facebook, Twitter, they all should come. Dani kosam activism ikkanunde manam start cheyachu. Enduku cheyagurdu? It's just an online petition. All of you get together, please do it. ఎందుకు ఈ ఇట్లా ఆలోచించకపోతే మనల్లో ఏదో తప్పు ఉన్నట్టు ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ ఈ మధ్య అయినది పంజాబ్ యూనివర్సిటీలో. కిడ్స్ వేర్ చేంజింగ్, ఎవడో పిచ్చోడు ఫోటోలు తీసి ఆన్లైన్లో పెట్టిండు. వాడెవడో పిచ్చోడు ఫోటోలు తీసి ఆన్లైన్లో పెడితే ఆ పిల్లలు పాపం ఆడపిల్లలు వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి పోయినారు. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ప్రపంచంలో చాలా నెగిటివిటీ ఉంది, ఆ నెగిటివిటీ మీ వల్ల వచ్చింది కాదు, వాడెవడో మిమ్మల్ని లేదు అంటే మీరు దయచేసి మనస్పాటు చేసుకోవద్దు. మనం దారిలో పోతూ ఉంటే పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి, కుక్క ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు. ఎవడో మెంటలోడు మనందంటే వాడి ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు. బీ కాన్ఫిడెంట్, బీ బ్రేవ్. ఎవరన్నా బుల్లి చేసినా, ఎవరన్నా కమెంట్ చేసినా స్మైల్ చేయండి, బ్లాక్ చేసి పడేయండి, అవసరమైతే ఫేస్బుక్కి పిటిషన్ పెట్టండి దట్ బ్లాక్ దిస్ బ్లడీ ఫెలోస్ అకౌంట్ అని. తప్పితే ఒక్క సెకండ్ కూడా అయ్యో నా ఫాల్ట్ ఏమో, నేను తప్పు చేసిందేమో అన్నటువంటి సెల్ఫ్ డౌట్లోకి, సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళొద్దని చెప్పి మీ అందరినీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఇది ఒక్కటి ఓన్లీ నాట్ ఆన్ ఉమెన్స్ డే బట్ ఎవ్రీ డే, ప్లీజ్ డూ ఇట్. ఐఎమ్ ఎ ఆర్డెంట్ అడ్వకేట్, ఎవ్రీ డే షుడ్ బి అ ఉమెన్స్ డే అండ్ ఎవ్రీ డే విల్ బికమ్ ఎన్ ఉమెన్స్ డే. ఐ విల్ వర్క్ ఇన్ పాలిటిక్స్ టు డూ దాట్, యూ వర్క్ ఇన్ యువర్ ఫీల్డ్ టు డూ దాట్. బట్ ఐ రియలీ అర్జ్, ఇంజనీర్స్ మేక్ అ వెరీ బ్రిలియంట్ పాలిటీషియన్స్. సో కమింగ్ టు పాలిటిక్స్, definitely you will have a lot of opportunities. You can change the country with just one single pen stroke when you come into politics. That is the power of politics, that is the power of policy making. So keep thinking, finish your engineering, come join politics. Thank you. Jai Telangana, Jai Bharat.